జిల్లాల విభజనపై దుమారం రేపుతున్న ముద్రగడ లేఖ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ జిల్లాల విభజన మరియు వాటి పేర్ల అంశంపై రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం కొనసాగుతుంది జిల్లాల విభజన అంశం ఒక పక్కన అయితే పేర్ల నిర్ణయంపై పెద్ద చర్చ జరుగుతుందని చెప్పవచ్చు జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి వివిధ అంశాలపై నిర్ణయాలు తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తున్నాయి ఆ కోవలోనే ఈరోజు ఈ జిల్లాల విభజన అనేది కూడా ప్రస్తుత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అయితే ఇందులో ముఖ్యంగా మాజీ రాజకీయ నాయకుల పేర్లు ప్రముఖుల పేర్లు జిల్లాలకు నిర్ణయించడం ఒక వర్గంలో పూర్తి వ్యతిరేకత కనిపిస్తుంది చాలామంది సంఘ సంస్కర్తలు గొప్ప నాయకులు అనేక మంది స్వతంత్ర సమరయోధులు ఇలా వివిధ వర్గాలకు చెందిన చాలా మహోన్నత వ్యక్తులు ఉండగా కేవలం రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య చెచ్చు పెట్టే విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వం జిల్లాల పేర్లు పెట్టడం చూస్తే ప్రభుత్వం చేసే కొన్ని పనుల నుండి తప్పుకోవడం కోసం మాత్రమే ఇటువంటి నిర్ణయాలు ప్రజలపై రొద్దుతున్నారని కొంతమంది వాపోతున్నారు ఇది ఇట్లా ఉంటే ముద్రగడ పద్మనాభం లేఖ రాయడం ద్వారా దీనికి మరింత ఆజ్యం పోశారు దీనిలో కొంతమంది వ్యక్తుల పేర్లను సంబోధిస్తూ వారి పేర్లను ఆ జిల్లాలకు పెట్టాలని ఆయన ఒక లేఖ అస్త్రం ప్రభుత్వానికి సంధించడం జరిగింది అయితే ఇందులో ముద్రగడ పద్మనాభం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వంగవీటి రంగా పేరు లేకపోవడం ఆయన ఆ లేఖలో కనీసం వంగవీటి రంగా పేరు ప్రస్తావించకపోవడం ఇప్పుడు ఆ వర్గంలో చర్చనీయాంశంగా మారింది వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అయితే ఆ నాయకుడు ఒక కులానికో ఒక వర్గానికో చెందినవాడు కాదని అన్ని వర్గాలకు చెందిన నాయకుడని అటువంటి వారి పేరు ఆ జిల్లాలకు సూచించకపోవడం చాలా తీవ్ర నిరాశకు గురి చేసిందని ఈ చర్చ ఎలా సాగుతుండగా వివిధ జిల్లాలకు సంబంధించిన ప్రముఖ వ్యక్తుల పేర్లను కూడా తమ తమ జిల్లాలకు పెట్టాలని ప్రజల నుండి వినతులు అయితే సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి కొన్ని వర్గాలు అయితే ఇప్పుడు ఈ జిల్లాల విభజన అనేది ప్రస్తావన తెచ్చి కులాల మధ్య చెచ్చు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడానికి మాత్రమే ఈ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందని వారు ప్రశ్నిస్తున్నారు చూద్దాం రాబోయే రోజుల్లో ఈ జిల్లాల్లో ఎటువైపు దారితీస్తుందో ఎంతవరకు నిలబడుతుందో ఒక పక్క జిల్లాల విభజన జనగణన జరిగితే కానీ జరగదు అని కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై చాలా సీరియస్గా ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది అయితే దీన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొని నిలబడుతుందో లేదంటే మూడు రాజధానులు బిల్లు వెనక్కి తీసుకుంటుందో లేదా కోర్టులు జోక్యం చేసుకుని ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుందో రాబోయే రోజుల్లో తెలుస్తోంది